కాబోలు బ్రహ్మరాక్షస సమూహం విధి ఘోషింతుతుండె భక్తుల క్రమం కాబోలు జగత జీవ పంతములు అడలుతుంది మహాకారణముల కాబోలు వీరు చక్కది భూత మాంత్రికులు నెమకుతుంది కపాలముల కొరకు కాబోలు ఇది పితాకి బాంధవ శ్రేణి కలలంపు పలుకి సాగే ఉన్నది కాబోలు పితులలోన కాల్పబడ్డ శవాల కంఠాళ సమితి ఎంత విచిత్రంగా ఉంది ఒకనాడు సకల భూమండలాన్ని నాకే పాలింపచేసి ఈనాడు ఒక కాటి కాపుగా మార్చి కేవలం నీకు రారాజు నుంచి శిక్షకుని వరకు మహావిజ్ఞాని నుంచి అజ్ఞాని వరకు సకల ప్రాణి పోటీ ఈ శ్మశాన్ని మీ అంతిమ రంగం చేసి నీ సర్వమానవ సమానత్వం నిరూపి ఏమి నీ లేదు మణి కలం నిలలోన కదగిపోయి భూములేలు రాజన్యుల అధికారము త్రికలం తరించే తయాలి నల్ల పూసల కలు గంగలో కలిసిపోయి తోట ఎట్టి పేరెన్ని కంటను కన్న చిత్రలేఖకుని కుంచియ నటించే తో నితలేడు గజ కదలించే కాదు రంగస్థలం ఇది మరణ కూట తీక్ష్ణము కృష్ణులయ అవని పాలన సింహాసనము సువర్ణమయోడాసి కొట్టుకుంటి దుఃఖీనా ఎవరండి పాటి సొంతం చెల్లించకుండా సేవాన్ని గ్రహించాలనుకుంటున్నారు కాదు లేదు సగం కాలి బరువు తలకు నిలబడ్డ ఈ సేవాన్ని ప్రాణిగా పాలి
పుత్రులను తోడైదాడు చూపదని నన్ను పుడుచుకున్న కాలరాని కటికి చీకటి సారీ చిన్ను కనిపిస్తుంది. చిత్రలోకాలు పొరవే నాకు పాపం ఎవరో ఈ పాటి తన పోని పెద్ద కూడా నాకు సహాయం చేయగలుగుతున్నాడు తండ్రిలో ఉన్నాయి నాటి బంధం నేటి చిత్రలోకాలు పొరవే ఇప్పుడి కాటిలో ఇదిలో కలుపునున్న ఈ కర విడాల్ నవ్యమాణిక్య రాజి రాజన కాంతికి బదులు వచ్చిన శోచనీయముగా మాకు ఇవ్వవలసిన కాటి సుఖమే ఇవ్వలేదు నా వద్ద మీ వద్ద ఏం లేదని నేను నమ్మలేదు. అది ఏ వెనకైనా జగనం నీకునకై చింతినం చెల్లరే అవతి ఏమీ లేదు కలమౌ పయమలో నగమించి సముచ్చాంతులి రెండలం మలజం కలిసి తల స్వదీయ గళసీమన్ బాల సూర్య ప్రభా కలితం పై వెలుగొందుతున్నది అతి మాంగల్యముకు కాబోదు అది మాంగళ్యము కాబోరు ఏ గల చైనం జగనమ్మి నీ సుతునకై దక్షించినం చల్లదే ప్రభావం మా పత్రిక సమయం కనిపించరాదు కనిపిస్తుంది సత్యశీలునకు భార్య కావడం కంటే అదృష్టం జరిగింది. అతి నైత్యం నీ ప్రతి నాటికి తెల్లవారే కదా పుత్ర పుత్ర నీ పల్లాలతో ఎవరు వచ్చేసింది మీతో కరణకు ఆజ్ఞాపించాడు ఆ మహారాజు ఏది ఎలా ఉన్నప్పటికీ స్వామి కార్యం నెరవేర్చు అది అవసరం ఆ రోజు ముఖ్యంగా తీర్చాపాతం కూడా రాదండి చంద్రమతి
కన్నీటికి స్థానం లేదు. సిద్ధంగా నా హృదయం చేసి చంద్రమతి, ఇక నీ తుది ప్రార్థన కాని భగవాన్ ప్రతికు బరువులు మోయలేని భగ్నజీవి నా పతి చేతుల్లో మరణించడం కంటే నాకు ఆనందం లేదు. జన్మజన్మ నా పతి పాదాలే పూజా మందిరాలకి మహారాజా ఈ కర్తవ్యాన్ని నెరవేర్చి సత్యస్థాపన చేయండి. సత్యమున్న చైలి హరిశ్చంద్రు వంశం అంతరించదు కాక శ్రీహరిని మీద మనకు గురి చేసి చంద్రమతి చంద్రమతి స్వదీయ తల్లి సమర్పించుకుని పతి ఖడ్గమున కాలనీ సాహసం జగద్విఖ్యాతముకు సూర్యవంశముల జన్మించి మా వంటి వారికి తలవంతులుగా ఒక రెండాలని దాచుకోమని తప్పుకున్నటయ్యే కాక చివరకు ఒక స్త్రీ హత్యకు కూడా పాల్పడితేవా? పరమస్థ భూమత మీకు నేను ఇల్లాలిని చంపి ఇంక నీ ఏ స్వర్గమును పాలించవలసింది. ఇప్పటికైనా నువ్వు మించినది లేదు. అనుపమాన సౌందర్యవతలుగున్న ఆ మాతంగ కన్యలు వివాహమాడు. నీ తారాపుత్రుల ప్రాణదానమును నీ యవద్రాజ్యము నీకు ప్రసాదించదు. మహర్షి నువ్వు నాపకం సత్యవ్రతాచరణలో ఇది నా అంతిమ పరీక్ష. నువ్వు నాపకం హరిస్తుందా శాంతి నీ గురువేది గురువేమో దేని నాకు అడ్డులేండి. హర మహదేవ్ శాంతి హరిశ్చంద్ర శాంతి నీ సత్యవిశ్వాన్ని కావాలి పరమగుణము అదే చంద్రము పరమేశ్వర చంద్రం చంద్రమతి లోక కావలేదు నీకే లోకమంతా పవిత్రమైనది నీ పేరు కావలేదు కోరి అమ్మా నీ దర్శన సాధ్యమైన తర్వాత నాకు కావాల్సిందేమి కానీ తన మాట కాదనలేదు ఎంతో కాశీ రాజకుమారిని ప్రశ్నించి నన్ను ఆశీర్వదించాను అర్జునుని ఇందులో నీ సేవ గురిని విసిస్తాను కాశీ రాజకుమారునితో నీతి మారుగుని సజీవు దొరికారు హరిశ్చంద్ర నీ సత్యవర్ధం పడు త్యాగనీయం నీవు నీ రాజ్యములకు పోయి పటాభిషిక్తుడవుతాం. హరిశ్చంద్ర నీ సత్యవ్రతను పరీక్షించి ఈరేడు లోకముల నీ వంటి మహనీయుడు నిర్మించే నీకులు నా వంశములకు అఖండ ఖ్యాతి ప్రసాదింత నేనే నీకు నీ కష్టములను కల్పించి ఇది ఎంత నా మాయా కల్పటం. విశ్వామిత్ర నాడు మీరు చేసిన ప్రతిజ్ఞను అనుసరించి హరిశ్చంద్రుని పట్టాభిషక్తిని చేసేవే కాక నీ తపోశక్తుల అర్ధాంశమును ధారవేయాలి. మహేంద్ర నాకంతకంటే ఆనందమేమున్నది. హరిశ్చంద్ర నా తపోశక్తులు అర్ధాంశము నీకు ధారవేయుతున్నాను. స్వీకరించు.